ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐన్స్టీన్ సిద్ధాంతం మీకు తెలుసు కదా, ఐన్స్టీన్ ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్న ఫార్ములా కనిపెట్టిన వ్యక్తి, ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఆయన మాటలలో, ఈ మాటలలో ఒక బైబిల్ మీద రాశాడు ఆయన. ఏమంటున్నాడు తెలుసా, బైబిల్ ఈజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ కన్సోలేషన్ అండ్ షుడ్ బి రెడ్ ఫ్రీక్వెంట్లీ. బైబిల్ ఒక మహా విశ్వ విజ్ఞానపు ఘని, ప్రతిరోజు దాన్ని చదవాలి. ఎవరన్నారండి ఈ మాట, ఆల్బర్ట్ ఐన్స్టీన్. నువ్వు నమ్మవా, ఇదిగో ఆయన రాసిన మాటలు చూడండి, స్వహస్తాలతో రాసిన అక్షరాలు చూడండి, రాసిన మాటలండి. ఆయన సంతకం పెట్టాడు బైబిల్ మీద, మహా విశ్వ విజ్ఞానపు ఘని అని. దేనన్నాడు, నీకేమో ఐన్స్టీన్ గొప్పోడు, ఐన్స్టీన్కి ఎవరు గొప్ప, బైబిల్, బైబిల్ గొప్ప ఐన్స్టీన్కి. ఏమండి అబద్ధాలు కాదు, చూడండి కావలసిన వాళ్ళ చరిత్రలోనికి వెళ్ళి చరిత్ర పుటలు తిరగవేసి చదవమని చెప్పండి. ఆరిన నేల మీద తూర్పు నుంచి పశ్చిమం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, నాలుగు దిక్కులలో ఆరిన నేల పైన ఉన్న మహానాయకుల కోసం, మహా వ్యక్తుల కోసం వాళ్ళు చెబుతున్న బైబిల్ కోసం చెప్పిన మాటలండి మీకు చెప్పిన మాటలు. ఇప్పుడు కాకమ్మ కథలు కావు, ఆయన సంతకం పెట్టిన పుస్తకాన్ని $68,500 కొనుక్కున్నారండి ఒక ఐన్స్టీన్ సంతకం ఉన్నందుకు. ఈ మధ్యన వేల వేశారు ఆ బైబిల్ని. ఏమని రాశాడు, ప్రతిరోజు చదవాలి బైబిల్ని, విశ్వ విజ్ఞానపు ఘనిది. ఏమండి యేసు మాటలలో అంత గొప్పతనం ఉందా చెప్పండి ప్రియులారా, యేసు మాటల్లో అంత గొప్పతనం ఉందా? అవును ఉంది. యేసు నీకే గొప్పవాడు కాదు, ప్రపంచానికే గొప్పవాడు యేసు క్రీస్తు, ప్రపంచ వ్యక్తులకే గొప్పవాడు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు.